చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉన్నదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని అన్నారు. భూమండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సిఐలు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఇలా పట్టణంలో వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేశాము. అంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. ఆ పులి సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్, దీంతో మనం జనాలకి ఏంటి అంటే అవగాహన ఇవ్వాలి దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్కి. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక సైబర్ ఇది సారీ డ్రగ్స్ రన్ చేసాం, అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాం. సో మనం జనరలీ ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాం, చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో దట్ సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది, మనం చేంజ్ మన నుండి స్టార్ట్ అవుతుంది. మన ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరు ఇది ఎండాకాలం చూస్తున్నారు, ఇది ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి హాటెస్ట్ మే కూడా హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటి వరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైరన్మెంట్కి చూసుకోవాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం 100% మన ఎఫర్ట్ పెడతాం, జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి, డెఫినెట్లీగా ఎన్వైరన్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే శుభాకాంక్షలు. గాంజాకి దగ్గర వెళ్ళకండి. చాలామంది పిల్లలు అంటే కూల్ రావడానికి, కూల్ కావడానికి చుట్టుపక్కల వాళ్ళు చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తాం, దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మీకు సైకట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం. బట్ మీరు మనకి చెప్పాలి, ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది, అది మర్చిపోకండి. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. సో గాంజా కంటే దూరం ఉంటే మీకు అంత మంచిది. థ్యాంక్ యూ.